بسم اللہ الرحمن الرحیم رب اشرح لی صدری ویسر لی امری واحلل عقدۃ من لسانی یفقہوا قولی అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయినటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రియ వీక్షక మహాశివులారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు మీ అందరి జీవితాలపై వర్షించుగాక, ఆమీన్. నేను మీ శ్రేయోభిలాషి బ్రదర్ సిరాజు రహమాన్. సోదరుడు ఇమాం పాషా గారు ఖమ్మం నుండి ప్రశ్న అడుగుతున్నారండి. అదేంటంటే, 21 జూన్ 2020 రోజున సూర్యగ్రహణం అని మేము ప్రచార మాధ్యమాల ద్వారా వింటున్నాం, చూస్తున్నామండి. దీనికి సంబంధించి రకరకాలుగా ప్రజలు చర్చించుకుంటూ ఉంటున్నారు, అనేక అపోహలు కూడా ఈ సూర్యగ్రహణంపై ఉన్నాయి. దీనికి సంబంధించి మీరు ఒక వీడియో చేయండి అని మిత్రుడు చాలా రిక్వెస్ట్గా కోరుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇన్షాల్లా నేను ఖురాన్ సహీ అహదీసు వెలుగులో కొన్ని విషయాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. మిత్రులారా, సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం అని ఎప్పుడైతే మనం వింటూ ఉంటామో, దీనికి సంబంధించి రకరకాల అభిప్రాయాలు, రకరకాల ఆలోచనలు అనేవి మన సమాజంలో పూర్వం నుండి మనం వింటూ ఉన్నాం, చూస్తున్నాం. వాస్తవంగా సూర్యగ్రహణం ఎప్పుడైతే ఏర్పడుతుందో, దీనికి సంబంధించి తెలిసిన వారు, తెలియని వారు, జ్ఞానవంతులు, అజ్ఞానులు, వారు ఎవరికి తోచిన విధంగా వారు ఏదో ఒక విషయం చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీనికి గాను కొంతమంది మీడియా ఛానల్ వారు కూడా ఏదో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వివిధ మతాలకు సంబంధించినటువంటి పండితుల్ని ఒక వేదికపై వారు సమావేశంపరిచి సూర్యగ్రహణానికి సంబంధించినటువంటి కాలము, సమయము, ఆ తేదీ అవన్నీ కూడా వారు ప్రస్తావిస్తూ ఉంటారు. దీనికి సంబంధించి కొంతమంది సరైనటువంటి అవగాహన లేనటువంటి వారు భయాందోళనకు గురయ్యేటటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు సూర్యగ్రహణానికి సంబంధించి అనేక అపోహలు అనేవి మన సమాజంలో మనకు కనిపిస్తున్నాయి. ఆ అపోహలు ముఖ్యంగా ఏమిటంటే, గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారు, ప్రెగ్నెంట్ లేడీ సోదరి మనులు ఎవరైతే ఉన్నారో, వీరు ఎక్కువగా ఈ సూర్యగ్రహణం అనగానే భయపడుతూ ఉంటారు. వీరు భయపడడం లేదు, వీరిని భయపెట్టిస్తున్నారు. ఈ విధంగా చాలామంది చెప్పేటటువంటి విషయం ఏంటంటే, సూర్యగ్రహణం రోజు గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు తమ ఇండ్లలోనే ఉండాలి, వారు బయటికి వచ్చి సూర్యగ్రహణాన్ని చూడకూడదు అనేటటువంటి ఆలోచన ఒకటి మన సమాజంలో కనిపిస్తుంది. అదేవిధంగా సూర్యగ్రహణం రోజు ఒకవేళ పొరపాటున ఎవరైతే గర్భిణులు బయటికి వచ్చేసి సూర్యగ్రహణాన్ని చూశారనుకోండి, వారికి పుట్టేటటువంటి పిల్లలు అంగవైకల్యంతో అవిటి వారుగా పుడతారు అనేది ఈ విషయం చాలా ప్రచారం ఈరోజు మన సమాజంలో ఉంది. అదేవిధంగా సూర్యగ్రహణం యొక్క కాంతి అనేది మన ఇంటి ముందు పడకుండా మనం జాగ్రత్త వహించాలని మరికొంతమంది అంటూ ఉంటారు. ఇక అదేవిధంగా సోదరులారా, మరికొంతమంది ఏమంటారంటే, ఈ సూర్యగ్రహణం ద్వారా కొంతమంది రాశి ఫలాలను వారు ప్రస్తావిస్తూ ఫలానా రాశి ఉన్నవారికి మంచి జరుగుతుంది, ఫలానా రాశి ఉన్నవారికి కీడు జరుగుతుందని కొంతమంది అంటారు. అదేవిధంగా ఈ సూర్యగ్రహణం సంబంధించినటువంటి మరొక అపోహ ఏమిటంటే, ఈ సూర్యగ్రహణం రోజు కత్తులు చేతిలో పట్టుకోకూడదు. అదేవిధంగా కొంతమంది సోదరులు చెప్పేటటువంటి విషయం ఏంటంటే, సూర్యగ్రహణం రోజు కూరగాయలను తరవకూడదు, కూరగాయలని కోయకూడదు, పండ్లను కోయకూడదు, ఒకవేళ అలా చేసినట్లయితే ఆ పదార్థాలు విషతుల్యం అయిపోతాయని కొంతమంది చెప్తున్నారు. ఈ విధంగా ఈ సూర్యగ్రహణానికి సంబంధించి రకరకాల విభిన్న అభిప్రాయాలు అనేవి ఈరోజు మన సమాజంలో ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి దైవం నాకు ఇచ్చినటువంటి జ్ఞాన వెలుగులో ఇన్షాల్లా నేను సత్యాన్ని మీ ముందు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా సూర్యగ్రహణానికి సంబంధించి ఖురాన్ మరియు సున్నత వెలుగులో మీ ముందు చర్చించే ముందు శాస్త్రీయంగా సూర్యగ్రహణానికి సంబంధించి మనం కాస్త మాట్లాడుకున్నట్లయితే, ఒక విధంగా శాస్త్రీయంగా చెప్పాలంటే సూర్యగ్రహణం అనేది పూర్తిగా ఒక ఖగోళ ప్రక్రియ. భూమికి మరియు సూర్యునికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఇక అలాగే సూర్యుడి వెలుగుని చంద్రుడు పూర్తిగా కప్పి ఉంచడంతో భూమండలంపై చంద్రుని నీడ మాత్రమే కనిపిస్తుంది. దీనినే మనం సూర్యగ్రహణం అని అంటాము. అదేవిధంగా సూర్యుడిని చంద్రుడు కొంత భాగం మాత్రమే కప్పి ఉంచితే దాన్ని పాక్షిక సూర్యగ్రహణం అని, అదే చంద్రుడు సూర్యుని పూర్తిగా కప్పివేస్తే దాన్ని సంపూర్ణ సూర్యగ్రహణం అని ప్రస్తావిస్తూ ఉంటారు. కాబట్టి మిత్రులారా, సూర్యగ్రహణానికి సంబంధించి శాస్త్రీయంగా సంక్షిప్తమైనటువంటి విషయాలు మీ ముందు నేను తెలియజేశాను. ఇప్పుడు నేను ఖురాన్ మరియు అహదీసు గ్రంథం వెలుగులో సూర్యగ్రహణానికి సంబంధించినటువంటి విషయాలు ఇన్షాల్లా నేను మీ ముందు చర్చిస్తాను. ఖురాన్లోని సూర్యుణ్ణి మరియు చంద్రుణ్ణి అల్లా యొక్క
ఔన్నత్యాలకు సంబంధించి నిదర్శనాలుగా చెప్పడం జరిగింది. సూర్యుడు మరియు చంద్రుడు అల్లా యొక్క ఆజ్ఞలకు కట్టుబడి ఉన్నారు, అల్లా యొక్క ఆజ్ఞచే మాత్రమే అవి ముందుకు కొనసాగుతాయి అని చాలా స్పష్టంగా ఖురాన్లో అనేక సందర్భాల్లో దైవం సూర్యుడు చంద్రుడు అల్లా యొక్క ఆజ్ఞలకు కట్టుబడి ఉన్నాయి అని చాలా స్పష్టంగా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఈ విషయానికి సంబంధించి సహీ బుఖారీ మరియు ముస్లిం అహదీసు గ్రంథాలని మనం పరిశీలించినట్లయితే హజరత్ ముగైరా బిన్ శోబా రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖన ప్రకారంగా మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సలల్లాహు అలైహిస్సలం వారి కాలంలో ముహమ్మద్ ప్రవక్త సలసలం వారి యొక్క కుమారుడు ఇబ్రాహీం చనిపోయడం జరిగింది. అదే రోజు యాదృచ్ఛికంగా సూర్యగ్రహణం ఏర్పడింది. అప్పుడు ప్రజలు ఏమనుకున్నారంటే ప్రవక్త ముహమ్మద్ సలసలం యొక్క కుమారుడు ఇబ్రాహీం చనిపోయినందుకు గాను సూర్యుడు సంతాపం వ్యక్తం చేస్తున్నాడు కాబట్టి ఇదే రోజు సూర్యగ్రహణం ఏర్పడిందని ప్రజల్లో ఒక అపోహ ఏర్పడింది. ఈ విషయం ఎప్పుడైతే ముహమ్మద్ రసూలుల్లా సలల్లాహు అలైహి వసల్లం వారికి తెలిసిందో అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలైహి వసల్లం వారు ప్రజలను సమావేశపరిచి, ఓ ప్రజలారా, ఒక వ్యక్తి జీవన్ మరణాలకు సూర్యగ్రహణానికి ఎలాంటి సంబంధము లేదు, సూర్యుడు మరియు చంద్రుడు అల్లా యొక్క నిదర్శనాలలోని రెండు నిదర్శనాలు మాత్రమే. ఎప్పుడైతే మీరు ఈ స్థితిని చూస్తే, అంటే సూర్యగ్రహణం ఏర్పడడాన్ని మీరు గనక చూస్తే అత్యధికంగా అల్లాహ్ను ఆరాధించండి, సూర్యగ్రహణం వీడే వరకు కూడా మీరు నమాజ్ చదువుతూ ఉండండి అని ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విషయాన్ని తెలియజేసి ప్రజలలో ఉన్నటువంటి ఒక అపోహని దూరం చేశారు. ఆనాడు ప్రజలు ఎలాంటి అపోహ ఉండేదంటే ఎప్పుడైతే సూర్యగ్రహణం ఏర్పడిందో అదే రోజు ప్రవక్త ముహమ్మద్ అసలు వారి యొక్క కుమారుడు చనిపోయాడు కాబట్టి సూర్యుడు సైతం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కుమారుడు చనిపోయినందుకు సంతాపం వ్యక్తం చేస్తూ సూర్యగ్రహణం ఏర్పడింది అనేటటువంటి ఒక అపోహను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పూర్తిగా ఖండించేసి, ఇది ఇబ్రాహీం మరణానికి, సూర్యగ్రహణానికి, ఒక వ్యక్తి జీవన్ మరణాలకు, సూర్యచంద్ర గ్రహణాలకు ఎలాంటి సంబంధము లేదు, ఎప్పుడైతే సూర్యగ్రహణం ఏర్పడిందని మీరు గుర్తిస్తారో, మీకు తెలిసిపోతుందో ఆ స్థితిని చూసినప్పుడు మీరు అత్యధికంగా అల్లాహ్ను ఆరాధించండి మరియు సూర్యగ్రహణం వీడే వరకు కూడా మీరు నమాజు చదవండి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ సందేశాన్ని తెలియజేసి సూర్యగ్రహణంపై ఉన్నటువంటి అపోహను దూరం చేశారు. ఈ విధంగా సహీ బుఖారీ మరియు ముస్లిం హదీసు గ్రంథాల్లోని సూర్యగ్రహణం మరియు చంద్రగ్రహణానికి సంబంధించి మూడు హదీసులు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందులో మరొక హదీసు ఈ విధంగా ఉంది. సహీ బుఖారీలోని హదీసు నెంబర్ 1040 హజరత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖన ప్రకారంగా, మేము ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఉండగా సూర్యగ్రహణం ఏర్పడింది. అప్పుడు ముహమ్మద్ ప్రవక్త సలల్లాహు అలైహి వసల్లం వారు తన దుప్పటిని ఈడ్చుకుంటూ మసీదులోకి వెళ్ళిపోయారు. మేము కూడా ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సలల్లాహు అలైహి వసల్లం వారితో పాటు మసీదులోకి వెళ్ళిపోయాము. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా అలైహి వసల్లం వారు రెండు రకాతుల నమాజు మాకు చదివించారు. ఆ సమయానికే సూర్యుడు గ్రహణం విడిచాడు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సలల్లాహు అలైహి వసల్లం వారు ప్రసంగిస్తూ ఈ విధంగా తెలియజేశారు, ప్రజలారా, ఒకరి మరణానికి సూర్యగ్రహణానికి ఎలాంటి సంబంధము లేదు, వాస్తవంగా సూర్యుడు మరియు చంద్రుడు అల్లా యొక్క నిదర్శనాలలోని రెండు నిదర్శనాలు మాత్రమే. మీరు ఎప్పుడైతే ఈ స్థితిని చూస్తారో మీరు అల్లాను అత్యధికంగా ఆరాధించండి, సూర్యగ్రహణం వీడే వరకు కూడా మీరు నమాజు ఆచరిస్తూ ఉండండి అని ప్రవక్త మహనీయ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిసారు. అయితే సోదర మహాశివులారా, ఈ హదీసు వెలుగులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో కూడా సూర్యగ్రహణం ఏర్పడింది. అప్పుడు ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన శిష్యులందరినీ కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సామూహికంగా జమాత్తో పాటు రెండు రకాతులు నమాజ్ చదివించారు. ఆ తర్వాత సూర్యగ్రహణంపై ఉన్నటువంటి అపోహలను కూడా ప్రవక్త మహనీయ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు దూరం చేశారు. స్పష్టంగా ఈ విషయం మనకు తెలుస్తుంది. ఇక మరో హదీసు మనం చూసినట్లయితే సహీ బుఖారీలోని హదీస్ నెంబర్ 1044 సహీ ముస్లింలోని హదీస్ నెంబర్ 901 హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా వారి ఉల్లేఖనం ప్రకారంగా హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు, ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైతే సూర్యగ్రహణం ఏర్పడుతుందో అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన సహచరులందరినీ కూడా జమాత్తో పాటు నమాజ్ చదివించేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్ ఏ విధంగా చదివించేవారు అంటే నమాజులో దీర్ఘంగా ఆయన ఖియామ్ చేసేవారు. చాలాసేపు ఖియామ్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిలబడేవారు. ఆ తర్వాత ఖియామ్ నుండి ఎప్పుడైతే ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు రుకులోకి వెళ్ళిపోయారో రుకులోకి కూడా చాలా దీర్ఘంగా ఆయన రుకు చేసేవారు. చాలాసేపు రుకులో ఉండిపోయేవారు.
ఆ రుకు నుండి ఎప్పుడైతే ముహమ్మద్ రసూలుల్లాహి అలైహి వసల్లం వారు పైకి వచ్చేవారు అప్పుడు మళ్ళీ ఆయన ఖియామ్ చేసేవారు, సజ్దాలోకి వెళ్ళిపోకుండా మళ్ళీ ఖియామ్ చేసేవారు. ఏ విధంగా ఖియామ్ చేసేవారు అంటే మొదటిసారి ఏ విధంగా అయితే దీర్ఘంగా చేశారో అంత సమయం కాకుండా కాస్త తగ్గించి ఆయన రెండోసారి ఖియామ్ చేసేవారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన రుకులోకి వెళ్ళిపోయి రుకు కూడా దీర్ఘంగా చేసేవారు. ఏ విధంగానైతే మొదటి రుకులో ఎంతసేపు అయితే చేశారో అంతకంటే కాస్త తగ్గించి ఆయన రుకు చేసేవారు. అదేవిధంగా ఆయన రెండు సజ్దాలను పూర్తి చేసుకుని పైకి నిలబడ్డ తర్వాత యథావిధిగా మొదటి రకాతు ఏ విధంగానైతే రెండు ఖియాములు రెండు రుకులు చేశారో అదే విధంగా పూర్తి నమాజుని ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముందుకు కొనసాగించేవారు. ఈ విధంగా ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నమాజ్ని పూర్తి చేసుకొని ప్రజల వైపు తిరిగేసరికి సూర్యుడు గ్రహణం వీడాడు. అప్పుడు ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రజల వైపునకు తిరిగి ప్రసంగం చేస్తున్నారు. అదేమిటంటే ఒకరి జీవన్ మరణాలతో సూర్య చంద్ర గ్రహణాలకు ఎలాంటి సంబంధం లేదు. వాస్తవానికి సూర్యుడు మరియు చంద్రుడు అల్లా యొక్క నిదర్శనాలలోని రెండు నిదర్శనాలు మాత్రమే. ఒకరి జీవన మరణాలకు సూర్యగ్రహణానికి ఎలాంటి సంబంధం లేదు. మీరు కనుక ఈ స్థితిని సూర్యగ్రహణాన్ని చూసినట్లయితే మీరు అల్లాను అత్యధికంగా ఆరాధించండి, మీరు సూర్యగ్రహణం వీడే వరకు కూడా మీరు నమాజ్ చదువుతూ ఉండండి, దాన ధర్మాలు చేయండి అని ఆ విధంగా ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తన ప్రసంగాన్ని ముందు కొనసాగిస్తూ, ఓ మొహమ్మద్ అనుచరుల్లారా, అల్లా యొక్క దాసుల్లో లేక దాసిలో ఎవరైనా వ్యభిచారానికి ఒడిగడితే వారు చేసినటువంటి నీతి బాహ్యమైనటువంటి పనికి గాను అందరికంటే ఎక్కువగా పౌరుషం వచ్చేది అది అల్లాహ్కు మాత్రమే అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియస్తూ, ఓ మొహమ్మద్ అనుచరుల్లారా, నేను ఎరిగిన విషయాలు మీరు గనక ఎరిగినట్లయితే మీరు తక్కువగా నవ్వుతారు ఎక్కువగా ఏడుస్తారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ సూర్యగ్రహణం సందర్భంగా రెండు రకాతుల నమాజు అక్కడ ప్రజలందరికీ కూడా జమాత్తో నమాజ్ చదివించి ప్రజలందరికీ కూడా ఆయన సందేశాన్ని తెలియజేస్తూ పాపభీతి దైవ భీతిని ఏ విధంగా కలిగి ఉండాలో ఉమ్మత్కి తన అనుచర సమాజానికి ఈ విషయాన్ని ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియచేయడం జరిగింది. సహీ బుఖారీలోని హదీస్ నంబర్ 1045, సహీ ముస్లింలోని హదీస్ నంబర్ 2942 మనం కాస్త పరిశీలించినట్లయితే అబ్దుల్లా బిన్ అమ్ర్ రదియల్లాహు అన్హు వారి యొక్క ఉల్లేఖనం ప్రకారంగా మహాప్రవక్త రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఒకసారి సూర్యగ్రహణం పడితే ప్రజలందరినీ కూడా వారు ఏ విధంగా నమాజు వైపున పిలిచేవారంటే అస్సలాతు జామియా అని ప్రజలను నమాజు వైపునకు పిలిచేవారు అని హజరత్ అబ్దుల్లా బిన్ అమ్ర్ రదియల్లాహు అన్హు వారు ఈ విషయాన్ని ఉల్లేఖించడం జరిగింది. ఈ విధంగా సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు చేసేటటువంటి నమాజ్ని సలాతుల్ హుసూఫ్ అని అంటారు. ఈ విధంగా ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో సూర్యగ్రహణం ఏర్పడితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన సహచరులతో పాటు రెండు రకాతుల నమాజ్ చేసేవారు. ఆ రెండు రకాతుల నమాజుని మనం చూసినట్లయితే ఆ రెండు రకాతం ప్రతి రకాతులో కూడా రెండు ఖియాములు రెండు రుకులు ఉన్నటువంటి ఈ నమాజ్ చాలా సుదీర్ఘంగా ఉండేటటువంటి నమాజ్ని ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆచరించారు. మరియు సహాబా రదియల్లాహు అన్హు అజ్మాయిన్ కూడా ఈ నమాజ్ని ఆచరించడం జరిగింది. గ్రహణాలు పట్టినప్పుడు ప్రజలందరూ సామూహిక రెండు రకాతులు నమాజ్ చేయాలి. ప్రతి రకాత్లో రెండు రుకులు రెండు సజ్దాలు చేయాలి. బుఖారీ మరియు ముస్లింలో ఈ విషయం మనం చూడవచ్చు. నమాజ్ చేసే పద్ధతిని ఇన్షాల్లా నేను తెలియజేస్తాను. అల్లాహు అక్బర్ అని నమాజ్ మొదలు పెట్టాలి. ఫాతిహా సూర తర్వాత సుదీర్ఘంగా ఖురాన్ పారాయణం చేయాలి. తర్వాత మళ్ళీ అల్లాహు అక్బర్ అంటూ రుకు చేయాలి. రుకు కూడా సుదీర్ఘంగా చేయాలి. ఆ తర్వాత రుకు నుండి తలపైకెత్తి సమి అల్లాహు లిమన్ హమిదా రబ్బనా లకల్ హమ్ద్ అంటూ నిటారుగా లేచి నిలబడాలి. మళ్ళీ ఫాతిహా సూర పఠించి సుదీర్ఘ పారాయణం చేయాలి. ఈ పారాయణం తొలిసారి చేసిన పారాయణం కన్నా కాస్త సంక్షిప్తంగా ఉండాలి. ఖురాన్ పారాయణ తర్వాత అల్లాహు అక్బర్ అంటూ రుకు చేయాలి. ఈ రుకు మునుపటి రుకు కన్నా సంక్షిప్తంగా ఉండాలి. ఆ తర్వాత రుకు నుండి తలపైకెత్తి సమి అల్లాహు లిమన్ హమిదా రబ్బనా లకల్ హమ్ద్ అంటూ నిటారుగా లేచి నిలబడాలి. ఆ తర్వాత అల్లాహు అక్బర్ అంటూ రెండు సజ్దాలు చేయాలి. రెండవ రకాత్ కూడా అలాగే చేయాలి. ఆ విధంగా రెండు రకాతుల్లో మొత్తం 4 రుకులు 4 సజ్దాలు అవుతాయి. ఇది సలాతుల్ ఖుసూఫ్ అని అంటారు. ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సూర్యగ్రహణం సందర్భంగా సామూహికంగా చేసేటువంటి నమాజ్ యొక్క పద్ధతిని ఇన్షాల్లా నేను తెలియజేశాను. కానీ ఈరోజు ముస్లిమేతరులతో పాటు ముస్లింలు కూడా ఈ సూర్యగ్రహణం అనగానే చాలా అపోహలు ఉన్నాయి. ఏ విధంగా అపోహలు ఉన్నాయంటే గర్భిణీ స్త్రీలను భయపెట్టడం, వారి గర్భం పడిపోతుందని, అదేవిధంగా వారు పొరపాటున బయటకు వచ్చేసినట్లయితే ఇంటి గడప దాటినట్లయితే వారికి పుట్టబోయేటటువంటి పిల్లలు అంగవైకల్యంతో పుడతారనేసి, అదేవిధంగా ఫలానా రాసి ఉన్నటువంటి వారికి మంచి అని ఫలానా రాసి ఉన్నటువంటి వారికి కీడు అని, అదేవిధంగా ఇంట్లో కూరగాయలు
తరిగినట్లయితే, అదేవిధంగా పండ్లను కోసినట్లయితే ఆ యొక్క గ్రహణం రోజు అవి విషతుల్యంతో మారిపోతాయని, ఈ విధంగా చాలా అపోహలు అనేవి మనకి ఈరోజు ఉన్నాయి. ఈ అపోహలన్నీ కూడా సైంటిఫిక్గా ఇవన్నీ అపోహలు చాలా తప్పు అని కూడా సైన్స్ నిర్ధారణ అనేది కూడా జరిగిపోయింది. అయితే మిత్రులారా, ఈ సూర్యగ్రహణం సందర్భంగా రెండు రకాతులు నమాజ్ చేసేటువంటి విధానం మాత్రం మనకు ఖురాన్ మరియు హదీసు గ్రంథాల్లో చాలా స్పష్టంగా ఈ విషయం మనకు తెలియచేయడం జరిగింది. అదేవిధంగా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వారు మంచిని బోధించమని చెప్పారు, చెడుని నిరోధించమని చెప్పారు, దాన ధర్మాలు చేయండి అని ఆజ్ఞాపించారు, అల్లాను అత్యధికంగా ఆరాధించండి ఈ సూర్యగ్రహణం సందర్భంగా అని చెప్పారు, సూర్యగ్రహణం వీడే వరకు కూడా మీరు నమాజ్ చదువుతూ ఉండండి అని ప్రవక్త రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి సోదర మహాశయులారా, సూర్యగ్రహణం సందర్భంగా మనమంతా కూడా సలాతుల్ హుసూఫ్ అని ప్రత్యేకమైనటువంటి ఏదైతే నమాజ్ ఉందో ఆ నమాజుని ఖురాన్ సహీహ్ హదీస్ ప్రకారంగా ఆచరించేటటువంటి సద్బుద్ధిని అల్లా మీకు నాకు మనందరికీ కూడా కల్పించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.